రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ పీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి మారిన 12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయబోతోంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీలో టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కాబోతున్నారు. అనంతరం సీఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తానంటూ పీసీసీ టీం వెల్లడించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వారిలో 12 మంది ఎమ్మెల్యేలు విడతల వారీగా అధికార పార్టీలో చేరారు. తర్వాత 3/200 మంది సభ్యులు ఉండడంతో సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీతో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ కు లేఖ ఇచ్చారు. దీంతో సీఎల్పీని టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేయబోతోంది పీసీసీ. 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ ఆర్థిక లాభాల గురించి సవివరంగా ఫిర్యాదు చేయనున్నారు. 4 ఎమ్మెల్యేల కొనుగోలు కేసు హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఈ ఫిర్యాదు చేస్తూ ఉండడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి భవానీని అడిగి. భవానీ, గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ గాయత్రి. ప్రస్తుతం నేనైతే సిఎల్పి జోన్ దగ్గరే ఉన్నాను. కొద్దిగా సేపటి మరి కొద్దిగా సేపట్లో అంటే ఇప్పుడు టైం 11 గంటలు అవుతుంది కాబట్టి 12 గంటల సమయంలో రేవంత్ రెడ్డి అలాగే బట్టి సీనియర్ల టీం అందరూ కూడా సిఎల్పీకి అయితే చేరుకోబోతున్నారు. 12 గంటల సమయంలో ఇక్కడి నుంచి వీరందరూ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు అయితే చేయబోతున్నారు. అయితే తెలంగాణ తర్వాత జరిగినటువంటి తెలంగాణలో రెండవ సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీరందరూ అప్పట్లోనే కేసీఆర్ వారందరినీ కూడా ప్రతిపక్షం స్ట్రాంగ్ గా ఉండకుండా ఉండాలి అంటూ, అందులో అసెంబ్లీలో ప్రతిపక్షం కనుక లేకపోతే ఏదైనా సరే తమకు నచ్చినట్టే చేసుకోవచ్చు అన్న ఈ కోణంలోనే అప్పుడు టీఆర్ఎస్ కాబట్టి టీఆర్ఎస్ కు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారంటూ కూడా కాంగ్రెస్ లో ఇప్పుడైతే నేతలు తమ గలాన్ని అయితే వినిపిస్తున్నారు. అసలు ఎప్పుడో జరిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎందుకు సంబంధం అంటూ కూడా కొన్ని రాజకీయ ప్రతిపక్షాలు కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందనే చెప్పాలి గాయత్రి. అయితే ఎన్నికల సమయం తర్వాత 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరినైతే టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారో ఆ తర్వాత రీసెంట్లీ మనం చూసాం గతేడాది డిసెంబర్ లో కూడా ఫామ్ హౌస్ లో 4 ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా అది ఇప్పటికీ సిట్ విచారణ అంటూ, అలాగే సిబిఐ విచారణ అంటూ కూడా కొంత విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు కూడా సింగిల్ బెంచ్ జడ్జ్ ని సవాల్ చేస్తూ ప్రభుత్వం కూడా పిటిషన్లు దాఖలు చేయడము, అలాగే ప్రభుత్వ తరపు వాదనలు వినిపించారు. తర్వాత ఇప్పుడు ప్రత్యర్థుల వాదనలు కూడా కొనసాగుతున్నాయనే చెప్పాలి. అయితే అటు సిట్ ఇటు సిబిఐ నడుమ మధ్యలో కాంగ్రెస్ ఇంప్లాయిడ్ అవ్వాలని చూస్తుంది. అయితే కాంగ్రెస్ ఈ విషయంలో ఇంప్లాయిడ్ అవ్వాలంటే న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా మీరు కేసు అయితే పెట్టాలి అంటూ చెప్పడంతో వారు ఇప్పటికిప్పుడు అందరూ బయలుదేరి మొయినాబాద్ పిఎస్ కి వెళ్లి ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇంప్లాయిడ్ అవ్వాలని చెప్పి వీరందరూ ఒక కేసు అయితే ఫైల్ చేయబోతున్నారు. ఆ తర్వాత 12 మంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు టీఆర్ఎస్ లో ఉంటూ మళ్ళీ బీజేపీలోకి అయితే చేరబోతున్నారు. అంటే మీరు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి కేవలం రాజకీయ లబ్ధి కోసము స్వార్థం కోసమే ఇలా చేస్తున్నారు. సో ఇదంతా కూడా పార్టీ విధి విధానాలు తప్పిదానికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీరిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అంటూ గతంలో ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారో వారిపైన ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క వీరు వెళ్లి మొయినాబాద్ పిఎస్ లో అయితే కంప్లైంట్ చేయబోతున్నారు. అయితే సడన్ గా ఈ విషయం రేజ్ చేయడానికి కారణం ఏంటి అనే వాదనలు కూడా ఒక ఇంత కొనసాగుతున్నాయి అనే చెప్పాలి. ఎందుకంటే ఇటు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అంటూ బీజేపీ అయితే ఎప్పటి నుంచో వాదనలు స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. ఇప్పుడు కేసు కూడా ఒక ఇంత కొంత నెమ్మది అయ్యేసరికి మాట్లాడుతుంది. కాకపోతే రేవంత్ రెడ్డి మాత్రము ఈ కేసులో ఒకరు దోషిగా ఒకరు నేరస్తుడిగా వ్యవహరిస్తున్నారు. నేరం మేము చేస్తాము, ఖచ్చితంగా మేమే ఈ సిట్ విచారణ మేమే కొనసాగిస్తాము అంటూ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా ఉన్నటువంటి పార్టీ చెప్పడము, అలాగే సిబిఐ విచారణ కావాలి మాకు సంబంధమే లేదు, నేరం మేమేం చేయలేదంటూ బీజేపీ చెప్తాము. సో ఈ రెండు కలిసి ప్రజలను పిచ్చివాళ్ళని చేస్తున్నాయి. ఈ విషయం పైన ప్రభుత్వము అలాగే కేంద్రం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అంటున్నారు. టీఆర్ఎస్ అలాగే ఈ బీజేపీ ఈ రెండు కూడా అబిచువల్ అటెండర్స్ గా ఈ కేసులో వారు నమోదయ్యారు. అందుకనే కాంగ్రెస్ ఇంప్లాయిడ్ అయ్యి ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ముందు పెట్టాలని చెప్పి చూస్తుందని చెప్పారు. ఎవరైతే 12 మంది కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారో వారికి చేరుకున్నటువంటి ఫలితాలు ఆర్థికంగా కానివచ్చు, అలాగే ప్రభుత్వం ఇస్తున్న పరంగా కానివచ్చు, ఇవేదైనా సరే మొత్తంగా మేము న్యాయ వ్యవస్థ ముందుకి ఉంచుతాము అంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆ ఫైల్స్ ఏదైతే డేటా ఉందో ఆ డేటా కలెక్ట్ చేసుకుని దగ్గర పెట్టుకుంది. అయితే
ఇంప్లాయ్ అవ్వాలంటే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి అన్నారు కాబట్టి ఇప్పుడు మోయినాబాద్ పిఎస్ కి వెళ్ళి అయితే వీరు తాజాగా కేసును కూడా నమోదు చేయబోతున్నారు గాయత్రి. థ్యాంక్ యూ భవానీ.